రామగుండం నియోజకవర్గంలోని బ్రాహ్మణులకు వేద పాఠశాల ఏర్పాటు చేయాలని బ్రాహ్మణులకు భవన నిర్మాణం చేపట్టాలని రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి ఖని గంగానగర్లోని స్వాగత్ గార్డెన్లో బుధవారం రామగుండం నియోజకవర్గ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద బ్రాహ్మణులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పురోహిత ప్రముఖులను కార్యక్రమ నిర్వాహకులు శాల్వలతో ఆత్మీయంగా సన్మానించారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ విధేయం విష్ణు విష్ణుశ్చ విధేయం శివ. శివుని లోపల విష్ణువు ఉంటాడు, విష్ణువు లోపల శివుడు ఉంటాడు. ఎటువంటి శాఖా వేదము లేకుండా ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం గంగానగర్లో స్వాగత్ గార్డెన్లో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మా బ్రాహ్మణులకు చాలా విషయాల లోపల సమస్యలు ఎదుర్కొంటున్నాము, పురోహిత పరంగా కానీ అదేవిధంగా వేద పాఠశాలలు లేకపోవడము, ప్రాంతం లోపల బ్రాహ్మణ భవనాలు లేకపోవడము, అందరికీ భవనాలు ఉన్నప్పటికీ మా బ్రాహ్మణులకు మాత్రం భవనం లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు కార్యక్రమాలు చేసుకోవడానికి వేద పాఠశాలను ఏర్పరచాలనే ఉద్దేశంతో ప్రతి ప్రాంతంలో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు కటకం మృత్యుంజయం, మల్లవజల వంశీ, జగన్నాథాచార్యులు, దామోదర శర్మ, పి మల్లికార్జున్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.